పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం నుండి దేవరపల్లి రోడ్డు మరింత దారుణంగా తయారైంది. ప్రయాణికులు ఇటువైపు ప్రయాణించాలంటేనే హడలిపోతున్నారు. ప్రభుత్వాలు మారినా రోడ్లు మరమ్మతులు మాత్రం జరగడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు దీనిపై స్థానిక అధికారులకు విన్నవించుకున్నా సరిచేస్తామని హామీలు ఇస్తున్నారు తప్ప చేతల్లో మాత్రం చేతులు ఎత్తేస్తున్నారని ప్రజలు ఆవేదన. ఇది ఇలా ఉంటే తమ అవసరాల నిమిత్తం ఈ రోడ్డు గుండా స్థానికులు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని వేడుకుంటున్నారు. చాలా బాధకరం. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా రోడ్లు ఉండటం అనేది చాలా ఇది. ప్రభుత్వాలు మారచ్చు, కానీ ప్రజల గురించి అయినా సరే పనిచేసే విధానంగా ఉండాలి. ఈరోజు దేవరపల్లి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే రోడ్ అయినా, గోపాలపురం వెళ్ళే రోడ్ అయినా, నల్లదొరలు వెళ్ళే రోడ్ అయినా చాలా అద్భుతంగా ఉంది. గర్భిణీ స్త్రీలు దారిలోనే పూట పోసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ రాష్ట్రంలో ఎన్నో ఏంటో ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పినారు, కానీ అసలు మనం నించునే స్థానం సరిగ్గా లేనప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినప్పుడు ప్రజలకి ఎలా అనుకూలంగా ఎలా ఉంటుందండి? దయచేసి ఒక్కటే మాట చెప్తున్నాను, ప్రజలందరి కోసం రోడ్లు ముందు బాగు చేయండి. ఎక్కడున్నా సరే రోడ్లలో మనం నడవటానికైనా నడవటానికి కూడా దారి లేని పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. కళ్ళమ్మట ఏదైనా ఊరెళ్ళాలంటే కళ్ళమ్మట నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. దయచేసి నేను ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటున్నాను, మాకు పథకాలు ఇవన్నీ వద్దు. ప్రజలు కూడా అనేది పథకాల కన్నా మాకు ముందు రోడ్డు మీద నడిచే యోగత కల్పించండి. మేము క్షేమంగా ఇల్లు చేరాలి, బయటకు వెళ్ళామంటే క్షేమంగా ఇల్లు చేరతామా లేదా అన్న భయంకరమైన సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు నడుస్తు ప్రజలు అడిగే పరిస్థితి ఏర్పడింది. దయచేసి రోడ్ల విషయంలో కొంచెం జగన్ గారు రోడ్ల విషయంలో కలర్ తీసుకుని కొంచెం రోడ్లు సరిగ్గా చేయమని చెప్పి నేను ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను.